హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దొండకాయ మసాలా కూర ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ముందుగా దొండకాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు దొండకాయని తీసుకొని ఇలా కట్ చేయాలి అటు ఇటు. దీన్ని ఇలా చివర తెగకుండా కట్ చేయాలి. నాలుగు పక్షాలుగా చేసేయాలి అన్ని దొండకాయల్ని. చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది నాలుగుగా. అలా కట్ చేయాలి. దొండకాయలన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం. చూడండి, దొండకాయలు మొత్తం ఇలా కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసినందువల్ల దొండకాయ బాగా ఉడుకుతుంది, ఉప్పు కారం బాగా పడుతుంది లోపల దాకా. ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాం. ఫ్రై చేసేది. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక స్పూను, వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 స్పూను, ఎండు కొబ్బరి ముక్కలు కొంచెము. ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఇవన్నీ వేగనివ్వాలి. చూడండి, అన్నీ వేగినయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇట్లా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. ఇవి చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసుకున్న దొండకాయలు వేయాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీనిలో మనం తరిగి పెట్టుకున్న దొండకాయ వేయాలి. చూడండి, ఇప్పుడు ఈ దొండకాయలు వేసి కొంచెం కలిపి సరిపడా కొంచెం ఉప్పు వేయాలి, పసుపు. ఇది బాగా కలిపి సన్న మంట మీద మూత పెడుతూ మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, దొండకాయ మధ్యలో కలుపుకోవాలి. ఇది 10-15 మినిట్స్ దాకా పడుతుంది. దొండకాయ వేగటం లేదు కదా, అందువల్ల ఈలోగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ వేసుకుందాము. చూడండి, ఇవి చల్లారినవి. వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ వేసేటప్పుడు మెత్తగా పొడిలాగా ఉండాలి, లేదా కొంచెం నీళ్ళు వేసి చట్నీలాగైనా వేసేసుకోవచ్చు. చూడండి, చూద్దాము. దొండకాయలు వేగినవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ నూనెలో 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి, 1 స్పూను నువ్వులు వేసి వేగించాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగినవి. ఇప్పుడు ఆనియన్స్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టా, వాటిని వేసాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ సగం వేగినవి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇవి కూడా కలిపి మొత్తం కలిసి ఆనియన్స్తో కలిసిపోయేలాగా వేయించాలి. చూడండి ఇప్పుడు ఇవి ఉడికినాయి ఆనియన్స్ అంతా. ఇప్పుడు చింతపండు రసం పోయాలి కొంచెం. ఇది బాగా దగ్గరకు రావాలి, దగ్గరకు వచ్చిన దాకా ఉడకాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, ఉప్పు తగినంత ఉప్పు, సరిపడా కారము వేసి బాగా ఉడకనివ్వాలి దగ్గరకు వచ్చిన దాకా. చూడండి పులుసు ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు మనం ఏ ఇంచు తీసిన దొండకాయలు దీనిలో వేసి కలపాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం చూడండి, ఆ కారం కూడా వేసి కలపాలి. చూడండి ఇది కూడా వేసుకొని కలిపేసేయాలి. చూడండి గట్టిగా వచ్చింది కదా, అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసి మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గబెడదాం. 10 మినిట్స్ అయింది, ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాము. బాగా ఉడికి తుకుతుకమని నూనె పైకి తేలింది, బాగా దగ్గరకు వచ్చింది, రెడీ అయింది. ఇప్పుడు ఈ దొండకాయలో కొంచెం కొత్తిమీర చల్లి దించితే బాగుంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి. చూడండి వేడి వేడిగా దొండకాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఈ దొండకాయ మామూలుగా కర్రీ చేసుకుంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు కదా, ఇలా మసాలా కర్రీ చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.